రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించినట్లయితే వారి సేవలు బ్యాగ్లలో తిరిగి వెళ్తాయని అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి బర్లోకి దిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలిస్తున్నట్లు దక్షిణ కొరియా ఇప్పటికే ఆరోపించింది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా బలగాలకు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఒకటి రెండు సార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ ఐక్యరాజ్య సమితిలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును ప్రస్తావించి మరీ హెచ్చరించారు. మరోవైపు మాస్కోకు ఉత్తర కొరియా బలగాలు పంపడంపై ఐరాసాలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచింది. పాశ్చాత్య దేశాలు కీవ్కు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు ఉత్తర కొరియా వంటి మిత్ర దేశాలు సహాయం అందించకూడదా అని ఐరాసాలో రష్యా రాయబారి ప్రశ్నించారు. ఉత్తర కొరియాతో రష్యా సైనిక పరస్పర చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని అన్నారు. రష్యా ఉత్తర కొరియాల మధ్య సహకారం గురించి మా పశ్చిమ సహచరులు చెబుతున్నదంతా నిజమేనని స్పష్టం చేశారు. అయితే జెలెన్స్కీ పాలనకు సహాయం చేసే హక్కు తమకు ఉందని అమెరికాతో సహా దాని మిత్ర దేశాలు లోపభూయిష్ట తార్కాణాన్ని ప్రతి ఒక్కరిపైన విధించడానికే ఎందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రశ్నించారు. రష్యా మిత్ర దేశాలకు ఆ హక్కు ఎందుకు లేదని అన్నారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో కిమ్ దళాల ప్రమేయం ఉందనే వాదనలను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్కు సహాయం అందించే దేశాలు భద్రతా మండలి ఆంక్షలను ఉల్లంఘించలేదని కీవ్ ఐరాస రాయవారి స్పష్టం చేశారు. ఇక రష్యాకు తమ దళాలను పంపుతున్నట్లు వస్తున్న ఆరోపణలను ఉత్తర కొరియా ఇప్పటి వరకు అంగీకరించలేదు. అయితే అలాంటి చర్య ఏదైనా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. అమెరికా పాశ్చాత్య దేశాలు రష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడితే తాము వాటికి సమాధానమిస్తామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటామని వెల్లడించింది. పోంగ్యాంగ్, మాస్కో పరస్పర భద్రత అభివృద్ధిపై సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని తెలిపింది.